మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ అనలిస్ట్ శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది, ఏంటంటే గుంటూరు కారం నుంచి తప్పుకున్న తమన్ అని. అది కూడా ఎందుకంటే మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తమన్కి క్లాస్ పీకడం వల్ల గుంటూరు కారం నుంచి తప్పుకుంటున్నట్టు, మన తమన్ గారు తప్పుకుంటున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? గుంటూరు కారం మహేష్ బాబు గారి చిత్రం, దీని మీద తప్పుకున్నారని వార్త ఇది మూడవదో నాలుగవదో. మొదట్లో మనకు పూజ హెగ్డే పేరు వినేవాళ్ళం. ఆమె మొదటి అంటే మెయిన్ క్యారెక్టర్ను, తర్వాత శ్రీలీల సెకండ్ క్యారెక్టర్ అనుకున్నాం. సరే, అది ముందు వార్త అయినప్పటికీ నిజంగానే ఎందుకో పూజ హెగ్డే ఆ చిత్రం నుంచి తప్పుకోవడం, ఆమె వ్యక్తిగత కారణాలు లేదా డేట్స్ కుదరకపోవచ్చు. సరే, ఎనీహావ్ అది ఒక కారణం. దాని తర్వాత స్త్రీలుననే సెకండ్ క్యారెక్టర్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్గా మెయిన్ క్యారెక్టర్ అయిపోయింది, ప్రమోషన్ వచ్చేసింది. తర్వాత ఆ స్థానంలో సెకండ్ క్యారెక్టర్ స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. సో అది ఓకే. దాని తర్వాత కెమెరామెన్ పిఎస్ వినోద్ కూడా తప్పుకున్నాను ఒక వార్త కొన్నాళ్ళు వైరల్ అయింది. అప్పుడు కూడా ఇది గ్యాసిప్స్గానే ఉంది, ఎందుకంటే ఇప్పటికి కూడా అతను ఉన్నాడు తప్పుకోలేదు. ఇక తర్వాత చివరికి మహేష్ బాబు కూడా గుంటూరు కారం నుంచి తప్పుకున్నాడు అని కూడా ఒక వార్త కొన్నాళ్ళు వైరల్ అయింది. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే సినిమా జాప్యం జరగడం, కంటిన్యూగా షూటింగ్ జరుగుతున్నా కూడా విడుదలకు జాప్యం జరగడం, రకరకాలైనటువంటి కారణాలు గాసిప్స్ పుట్టుకొచ్చే అవకాశాలు. దాంతోపాటు ఈ రీసెంట్గా ఈ రోజున్న వార్త ఏంటంటే తమన్ను గుంటూరు కారం నుంచి తప్పుకున్నాడనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక్కడ ఏంటి మరి, మహేష్ బాబు క్లాస్ వీకాడు, త్రివిక్రమ్ గారు కూడా క్లాస్ వీకారని కూడా ఒక వార్త సోషల్ మీడియా ఫిలిం నగర్ గాసిప్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఈ వార్త వచ్చింది అంటే, నిన్న 2 రోజుల క్రితం ఏదైతే గుంటూరు కారం తాలూకు టీజర్ లాంటిది రిలీజ్ కావడం, అది అంత బజ్ లేకపోవడం, పేలగా ఉండడం, ఆట అంత ఆకర్షణీయంగా లేకపోవడం, మ్యూజిక్ కూడా వినసొంపుగా లేదు అంటూ మహేష్ బాబు అభిమానులు కొంచెం డిసప్పాయింటర్ అయిన విషయాన్ని ఫీడ్బ్యాక్ వెళ్ళింది వాళ్ళకు. సో దాంతో తమ్మునికి లాస్ స్పీకర్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి. తమన్ తప్పుకున్నాడు, తమన్ ప్లేస్లో మన ఖుషి ఫ్రేమ్ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ శేషం, ఇతను మ్యూజిక్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, అతనితో సిట్టింగ్స్ అవుతున్నాయని కూడా వార్త కూడా ఇంకొక వైపు వైరల్ అవుతా ఉంది. సరే, ఏదైనా సరే ఇది గాసిప్స్గానే మనం చూడాలి ఫస్ట్, ఎందుకంటే అఫీషియల్గా సినిమా యూనిట్ వాళ్ళు ఎవరో ఒకరు అఫీషియల్గా చెప్పాల్సింది, లేదా తమనే చెప్పాలి నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. ఇవన్నీ కూడా ఏమీ లేకుండా క్లాస్ వీకాడు లేదా ఆయన తప్పుకున్నారు, ఈ త్రివిక్రమ్ చాలా అప్సెట్ అయ్యాడు, ఇట్లాంటి వార్తలన్నీ కూడా గాసిప్స్గానే చూడాలి. వాస్తవానికి ఆ చిత్రం తాలూకు వ్యక్తిగత పర్సనల్గా వాళ్ళు కానీ ప్రెస్ మీట్ ద్వారానో నోట్ ద్వారా చెప్తే కానీ అప్పటిదాకా దీన్ని నమ్మడానికి లేదు. బహుశా నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం ప్రకారం ఏదైతే టీజర్ రిలీజ్ అయిన తర్వాత బస్సు లేకపోవడాన్ని గ్రహిస్తే వాళ్ళు ఎమ్మటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఎందుకు లేదు అని చెప్పి సిట్టింగ్స్ కానీ చర్చ కానీ జరుగుతుందే, కానీ తమన్ను తీసేసేంత అంత జరగదు. ఎందుకంటే తమను త్రివిక్రమ్ కాంబినేషన్స్ ఎన్నిట్లో వచ్చాయో మనకు తెలుసు. మనకు రీసెంట్గా అలా వైకుంఠపురం కూడా ఎంత బాగా వచ్చిందో తెలుసు, భీమ్లో నాయక్ పాట ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. త్రివిక్రమ్ అండ్ తమన్ కాంబినేషన్ కంటిన్యూ వస్తూనే ఉంది, వాళ్ళ మధ్య స్నేహం కూడా ఉంది, వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. ఒకవేళ ఒక పాటకు బాగలేకంత మాత్రమే తమన్లో టాలెంట్ అయిపోయిందనో టాలెంట్ లేదని అనడానికి అవకాశం లేదు. కాబట్టి తమన్ టాలెంటే ఉంటుంది. అతని మ్యూజిక్ స్కోర్ కానీ అతను ఇచ్చేటువంటి కమర్షియల్ కానీ కొంచెం తమన్కి ఏంటంటే ఒక పేరు ఏంటంటే కాపీ క్యాట్ అని కూడా పేరు ఉంది. ఏదైతేనేమి కాపీ క్యాట్ అని మాకు అవసరం లేదు, వినేటప్పుడు వినసొంపుకుంటే చాలు అని ప్రేక్షకుడు కోరు. ఆ రోజులు పోయాయి. ఏ రోజు మేము ఒకవేళ తమిళ భాష ఏదో చూడము, మలయాళం డబ్బింగ్ ఏదో చూడము కాదు, అన్ని భాషల నుంచి అందరూ సమానంగా చూస్తున్న భాష ఏదైనా సరే సినిమా నచ్చితే డబ్బింగ్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్న తరుణం మనకు తెలిసింది. సో ఆయన కాపీ క్యాట్ అయినా కొత్త క్రియేటర్ అయినా క్రియేటర్ కాకుండా సినిమా చూస్తున్నంతసేపు పాట వింటేసేపు ఆ బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ పాట వింటున్నప్పుడు మ్యూజిక్ విషయంలో కానీ బాగుంటే చాలు. తమను సామాన్య ప్రేక్షకుడిని నాడి బాగా పట్టుకున్నటువంటి ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్లో తమను మంది నెంబర్ వన్ కూడా చెప్పవచ్చు. సో ఒకవేళ నిన్నటి టీజర్ పాటలో ఉన్నటువంటి పాట అంతగా బజ్ లేనప్పుడు దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తారు, ఇంతకన్నా మంచి పాటకి కూడా కంపోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారే, కానీ తమన్లో కథ విషయంలో కానీ తమన్లో ఉన్నటువంటి మ్యూజిక్ విషయంలో బట్టి అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ మధ్య ఇంకేతరతర కారణాలు అంటే డేట్స్ ప్రాబ్లం కానీ రెమ్యునరేషన్ల ప్రాబ్లం కానీ
ఇంకేదైనా కారణం ఉంటే తప్పుకుంటే మాత్రం టాలెంట్ విషయంలో తప్పుకున్నాడు అనడానికి అవకాశం లేదు. అలాంటి వార్తలు ఏదైనా ఉంటే కేవలం గాసిప్స్ గానే చూడాలి తప్పించి ఒక టెక్నీషియన్ ని ఒక క్రియేటర్ ని మనం తక్కువ చేసి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే ఫస్ట్ నుంచి కూడా గుంటూరు కారం మీద ఇట్లాంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి సార్. మనం ఎప్పుడైతే మూవీ అయితే స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి వెళ్ళి షూటింగ్ లేట్ అయిపోతుందని ఒక వార్త అయితే మహేష్ బాబాయ్ తప్పుకుంటున్నాడు మూవీ నుంచి వెళ్ళి అని కూడా అట్లాంటి వార్తలు. సో ఎందుకు ఎందుకు ఇట్లా ఈ రూమర్స్ అనేవి ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి ప్రతి అంటే ఈ మూవీకి ఇంతగానం హీరోయిన్ దగ్గర నుంచి వెళ్ళి హీరో దగ్గర నుంచి వెళ్ళి డైరెక్టర్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి తప్పుకుంటున్నారు తప్పుకుంటున్నారు అంటే సినిమా లేట్ అవుతుంది షూటింగ్ లేట్ అవుతుందనా లేకపోతే విడుదల డేట్ అనేది లేట్ అయిపోయిందని గుంటూరు కారం షెడ్యూల్లో కొంచెం జాప్యం జరగడం వల్ల రకరకాల అర్థాలు వస్తున్నాయి. మనకు తెలుసు చిత్రీకరణలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం టెక్నీషియన్లో రాజమౌళి గారికిను త్రివిక్రమురు గారికి శిల్పాలు చెక్కినట్టు చెక్కుతారు జక్కనల్ అని పేరు కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే సినిమా పర్ఫెక్షన్కి వచ్చేంత వరకు ఒక సీన్ కానీ ఒక లాజిక్ కానీ ఆ సినిమాలో ఒక లాజిక్ ప్లే అవ్వడానికి అతను సాటిస్ఫై కాకపోతే దానికోసం వెయిట్ చేస్తారు దానికోసం ట్రయల్స్ చేస్తుంటారు. అంటే ఒకవేళ ఇలా అయితే ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకు హీరోకు సెంటిమెంట్ పడాలంటే చెల్లెలకి ఆయనకు చంపబడాలనా రేప్ చేయబడాలనా లేకపోతే ఇంకేం చేయాలి ఇట్లాంటి ఏదో ఒక లాజిక్ వాళ్ళకు హీరో ఈజ్ ఎలివేట్ అవ్వడానికి లాజిక్ ప్లే అవ్వడానికి వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేయడానికి సాటిస్ఫేషన్ కాకున్నప్పుడు దానికోసం వేచి ఉంచడం కానీ ట్రయల్స్ కానీ చేస్తూ ఉంటారు. లేదా కెమెరా టెక్నికల్ వాల్యూస్ ప్రకారం చూసినా కెమెరా టెక్నిక్స్ కానీ మ్యూజిక్ టెక్నిక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ వీళ్ళంతా కూడా ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క సీను సీన్లో ఒక్కొక్క ఫ్రేము ఒక శిల్పం చెక్కినట్టు చెక్కుతారు. కాబట్టి వాళ్ళ చిత్రాలు చాలా బాగుంటాయి దాని హృదయాన్ని అత్తుకుంటాయి ఒక గుర్తు పెట్టుకునే చిత్రంలా ఉంటాయి. రాజమౌళి గారికి చూసుకున్నా త్రివిక్రమ్ గారికి చూసుకున్నా ఇంకా త్రివిక్రమ్ విషయంలో అయితే డైలాగ్ అదర్స్గా ఉంటాయి. సో అలాంటప్పుడు జాప్యం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అభిమానులు బాగా వెయిట్ చూస్తుంటారు సినిమా తన హీరో సినిమా తనకు అప్డేట్స్ కోసం. మనం ఇక్కడ ఏంటంటే హీరోలు అందరూ ఫ్రెండ్లీగా ఒక్కింటి వాళ్ళుగా ఉంటారు కానీ హీరో అభిమానులు అలా ఉండవు. అభిమాన సంఘాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ మధ్య ఒక కూల్ వాతావరణంలో యుద్ధం జరిగినట్టుగా ఉంటుంది సోషల్ మీడియాలో. తమ తాలూకా హీరో అప్డేట్స్ వస్తున్నప్పుడు ఇంకో తాలూకా హీరో రానప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యలో గ్యాప్లో రకరకాల వార్తలు పుకారులుగా అంటే ఎవరో ఒకరు చిన్న వార్త క్రియేట్ చేస్తారు. ఏంటంటే అభిమానులు నెగిటివ్ కోసం తను కాని ఇంకో హీరో అభిమానులు ఏదైనా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయకుండా అది కాస్త ఇట్లా కాంప్లికేటెడ్ అవుతూ ఉంటాయి. అంతకు మించినటువంటి గాసిప్సే కానీ ఈ సినిమా తాలూకు వ్యక్తిగతంగా ఎలాంటి పొరపాట్లు ఉండవు ఏ మార్పులు ఉండవు. వాస్తవానికి సంబంధం ఏంటంటే అతడు తర్వాత మళ్ళీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది మనకి. అతడు సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయితే మనం చూసాము. సో అతడు తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది కాబట్టి ప్రజలు అంటే వాళ్ళ అభిమానులలో కూడా అంతే అంటే అతడు అంత అతడి కన్నా ఇంక ఎక్కువనే హిట్ అవ్వాలి కానీ అంతకన్నా తక్కువ ఉండొద్దని ఉంది. సో ఈ మధ్య ఈ ఇట్లాంటివి వచ్చేసరికి వాళ్ళ ఫ్యాన్స్ లో కూడా కొంచెం నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల ఇట్లాంటి రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఒక వార్త కూడా జరుగుతుంది. యా అవునండి అవునవును. వాస్తవానికి గుంటూరు కారంలో కూడా చాలా అంటే ఫస్ట్ అనుకున్న కథకు తర్వాత చిత్రీకరణలో చాలా మార్పులు జరిగాయని కొన్ని పార్ట్లు కూడా రీషూట్స్ అయ్యాయని అందుకే ఆలస్యం అయిందని కూడా చెప్తూ ఉన్నారు. బహుశా గతం తాలూకు అంటే అప్పుల్లో ఉన్న టెక్నాలజీకి ఈ అవకాశం ఉండకపోయింది కానీ ఈరోజు ఉదయం షూట్ చేసి సాయంత్రం ఎడిట్ చేసి చూసుకుంటున్నారు. సాటిస్ఫాక్షన్ రాకపోతే మళ్ళీ వెంటనే దాని తగ్గట్టు మార్పులు చేసుకోవడానికి రీషూట్ చేయడం కానీ లేదా ఇంకొక ట్రాక్లోకి వెళ్ళిపోవడం కథ ట్రాక్ మార్చుకోవడం రకరకాల. ఇంకొకటి ఏంటంటే కథ రాయడం కూడా ఈజీ టెక్ అప్పుడో రోజు పేపర్ మీద రాయాలి రకరకాలుగా ఉండాలి. ఎవరో ఒక రైటర్ చెప్తుంటే టేప్ రికార్డ్లో రికార్డ్ చేయడం రికార్డ్ చేసిన దాన్ని రాసుకోవడం రాసిన దాన్ని ఫేర్ చేయడం ఫేర్ చేసిన దాన్ని ఇంకో సీనియర్ రైటర్ డైరెక్టర్ దిద్దాల్సిన అవసరాలు ఇక్కడ అలా కాదు చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటుంది. అంతటప్పుడు రకరకాలుగా మార్పులు చేర్పులు కోరుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఎప్పుడు ఏ రోజు షూటింగ్ ఆ రోజు చూసుకోవడం మళ్ళీ ఎవరైనా కరెక్షన్లు చేసుకోవడం ఇట్లా వల్లనే కొంచెం లేట్ అయిపోవచ్చు. అంతకు మించినటువంటిది అయితే మార్పులు ఏముండవు. ఏదైనా చివరికి ఈ కాంబినేషన్ అతడితో సమానంగా చూస్తున్నారు. మనకు ఇంకొక విషయం అంటే అతడు థియేటర్లో అంత సక్సెస్ కన్నా సాటిలైట్ స్క్రీన్ మీద టీవీలోనూ ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ హిట్ అయిందని ఈ రోజు కూడా ఎన్నిసార్లు టీవీలు వేసినా టీవీలు అతుక్కొని చూస్తుంటారు. అయినా కూడా సినిమా బాగానే ఉంది. త్రివిక్రమ సినిమాలో ఎక్కడ మళ్ళీ అదే కాంబినేషన్ రావడం నిజంగా కూడా అతడిలో జరిగింది. ఇచ్చినటువంటి యాడాన్స్ తోటి ప్రేక్షకులని అభిమానులు ఆదేశిస్తుండొచ్చు. కొంచెం ఓపిక పడితే
ఖచ్చితంగా మహేష్ బాబు ప్రేక్షకులకు అభిమానులకు మంచి పసందైన చిత్రంగానే రాబోతుందని చెప్పవచ్చు. రైట్ రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.